ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ మనిషిగా ఎందుకు పుట్టాము మనిషిగా పుట్టాక ఎందుకు డబ్బు కోసం పరిగెత్తాలి ఉన్న ఒకే ఒక జీవితాన్ని హాయిగా గడపొచ్చు కదా అని ఒక కోటీశ్వరుడు అనుకున్నాడు ఎందుకంటే ఆ కోటీశ్వరుడికి పుట్టగానే అన్ని దొరికాయి లగ్జరీ కార్ల నుంచి ప్యాలెస్ లో జీవితం వరకు చూడనిది లేదు పద్దెనిమిది ఏళ్లకే ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగాడు ఎనిమిది భాషలు నేర్చుకున్నాడు కానీ తండ్రి జీవితాన్ని దగ్గరగా చూశాడు ఆ పరుగులు ఆశ్చర్యాన్ని కలిగించాయి కనీసం డైనింగ్ టేబుల్ మీద కూడా తండ్రికి సమయం లేదు ఒక చేతిలో తినడానికి స్పూన్ మరో చేతిలో ఫోన్ పిల్లలు సంతోషం ప్రపంచం ఇవేమీ లేవు ఇది ఒక డబ్బున్న బ్రతికేనా అనుకున్నాడు ఓ కుర్రాడు అందుకోసం ఏకంగా నలభై వేల కోట్ల ఆస్తిని ఎడమకాలితో తన్నేశాడు నాన్న నాకు ఈ జీవితం వద్దు నేను హాయిగా సన్యాసిగా బ్రతుకుతాను మనిషి పుట్టుక విలువ అర్థంపై శోధిస్తాను నాకు నేనుగా ముందుగా తెలుసుకుంటానని చెప్పాడు అతని పేరు వెన్ అజన్ సిరిపాన్యో ఈ వెన్ తండ్రి మరెవరో కాదు థాయ్లాండ్ లో మూడో అతి పెద్ద ధనవంతుడైన ఆనంద కృష్ణన్ ఇతని తాత పుట్టింది శ్రీలంకలోని జాఫ్నా భారత్ నుంచి వలస వెళ్లి కూలీలుగా మారిన తమిళ కుటుంబం వీరిది అయితే ఆనంద తండ్రి వలస వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు ఆనంద కష్టపడి పాతికేళ్లకే కోట్లు సంపాదించాడు అంతేకాదు దాయ్ రాకుమారి సుప్రింద లక్షల కోట్ల ఆస్తులను వదిలేసి బాయ్ ఫ్రెండ్ ఆనంద కోసం కట్టుబట్టలతో వచ్చేసింది వీరిద్దరూ కూడా హార్డ్వర్డ్ లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివేటప్పుడు ప్రేమలో పడ్డారు ఇద్దరూ తమ బ్రెయిన్లతో వ్యాపారాలను ఆకాశానికి తీసుకెళ్లారు అయితే సుప్రింద మాత్రం అసలు మీడియాకు కనిపించదు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు కనీసం తన ఫోటో కూడా బయటకు రానివ్వకుండా చాలా సీక్రెట్ లైఫ్ ని అది కూడా ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు అయితే ఆనంద టెలికాం కంపెనీ స్థాపించి రిచ్ పర్సన్ అయ్యాడు ఆ తర్వాత మల్టీమీడియా కంపెనీల నుంచి ఆయిల్ కంపెనీల వరకు పెట్టుబడులు పెట్టి వేల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఈ ఆనంద సుప్రింత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు ఆ కొడుకు పేరే మనం ఇంతకు ముందు చెప్పుకున్న వెన్ అజిన్ సిరిపాన్యో ప్రపంచ సాహిత్యం జీవన విధానంపై చిన్నప్పుడే ఆసక్తి పెంచుకున్నాడు వెన్ పైగా తండ్రి ఆనంద కూడా బుద్ధిజాన్ని ఫాలో అవుతారు కొంత వయసుకు వచ్చిన తర్వాత సంపాదనలో చాలా వరకు పేదలకు ఖర్చు పెట్టారాయన అయితే లండన్ లోనే పుట్టి పెరిగిన వెన్ కు ప్రపంచం మొత్తం అర్థమైంది తన స్నేహితులేమో అమ్మాయిలు శృంగారం పబ్బులు రేసులు అని తిరుగుతుంటే బౌద్ధ మతం గురువుల పుస్తకాలను చదివి జీవితాన్ని తెదించాలనుకున్నాడు తండ్రి వద్దన్నా కూడా పద్దెనిమిది అలకా సన్యాసం తీసుకున్నాడు వెన్ తండ్రి కోట్ల వ్యాపారం చూసుకోమని బ్రతిమలాడాడు నువ్వే వాటికి వారసుడివి నీకు తోడుగా సిస్టర్స్ ఉంటారని చెప్పినా కూడా వెన్ మాత్రం నేను చదువుకుంటూనే సన్యాసిగా ఉంటాను నాకు జీవితం అర్థం కావాలి ఇప్పుడున్నదంతా నకిలీ జీవితం అనేవాడు వెన్ బుద్ధిజం గురించి బౌద్ధుడి బోధనలు తెలిసిన తండ్రి కొడుకుకే అదే బుద్ధుడి మాటలతో బోధన చేశారు సన్యాసి కావడం వేరు బుద్ధుడి మార్గంలో నడవడం వేరు తెలిసి తెలియని వయసులో సన్యాసిగా మారితే నీకు నిజమైన జీవితం బోధపడదన్నాడు కానీ కొంతకాలం చూస్తానని చెప్పిన వెన్ సన్యాసిగానే ఉండిపోయాడు ఆ తర్వాతైనా సన్యాసాన్ని వదిలేసి రావాలని కోరాడు తండ్రి నలభై వేల కోట్ల ఆస్తులు లక్షన్నర కోట్ల వ్యాపారం నువ్వే చూసుకోవాలి ఈ వయసులో నా వల్ల కావడం లేదని కొడుకుని బ్రతికిమలాడాడు ఆనంద వెన్ మాత్రం అలానే సన్యాసం కంటిన్యూ చేశాడు తల్లి సుప్రింద కూడా నీ ఇష్టమే నా ఇష్టమని చెప్పారు నాకు జీవితం అంటే తెలియాలని నాకు నేనుగా ఆత్మశోధన చేసుకుంటాను ఈ వెలుగు జీవితాలు లగ్జరీ లైఫ్ నాకు వద్దు పరిగెత్తే జీవితం నా వల్ల కాదు హాయిగా ప్రపంచానికి గజిబిజి బ్రతుకులకు దూరంగా ఉంటానని చెప్పాడు కానీ తండ్రి మాత్రం బ్రతిమలాడాడు ఆధునికంగా ఉంటూ బుద్ధుడిని అనుసరించొచ్చని చెప్పాడు తండ్రి కానీ వెన్ మాత్రం నీది ఆత్మశుద్ధి లేని మార్గం అది నా కొద్దన్నాడు అంతే ఆ మాటలతో కొడుకును నీ ఇష్టమన్నాడు తండ్రి కానీ తన ఏకైక కొడుకు థాయ్లాండ్కు మాత్రమే పరిమితమైన వ్యాపారాలను విదేశాల్లో కూడా చేస్తాడని భావించారు అంత తెలివి కూడా ఉంది కానీ పుట్టకతోనే గోల్డెన్ స్పూన్తో పెరిగిన వెనుకు అన్ని చేతి ముందుకు రావడంతో జీవితం మీద విరక్తి వచ్చింది చుట్టూ కార్లు పని మనుషులు సినిమాలు విందు వినోదాలు మళ్లీ వ్యాపారం టెన్షన్లు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చూసి ఎందుకు ఈ డబ్బు అనుకున్నాడు అందుకే గొప్ప జీవితాన్ని వదిలేసి అంతకంటే గొప్పదైన బౌద్ధ సన్యాసిగా మారిపోయాడు కట్టుబట్టలతో వెళ్లి మయన్మార్ సరిహద్దులలో తోటి మాంగ్స్తో కలిసి బౌద్ధుడి మార్గంలో బ్రతుకుతున్నారు కానీ ఎంతైనా తండ్రి కదా కూతుళ్లకు వ్యాపార బాధ్యతలు ఇచ్చేశారు కొడుకును చూడాలనుకుంటే మాత్రం ప్రైవేట్ జట్లో వెళ్ళి కలిసి వచ్చేస్తారు కానీ బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు తన తండ్రి డబ్బును వాడుకునేందుకు వెన్ ఆసక్తి చూపుతున్నారు అందుకే తండ్రి పుట్టినరోజు ఇటలీలో జరుపుకుంటే ప్రైవేట్ జట్లో వెళ్ళి మరీ హాజరయ్యాడు వెన్ మయన్మార్లో ఉంటే విరాళాల మీద బ్రతుకుతూ ఉంటాడు కానీ ఏడాదికి ఒకసారి మాత్రం కన్నవారి సంతోషం కోసం విదేశాలకు వెళ్తాడు అవసరమైతే వారి నుంచి కూడా డబ్బు తీసుకొని తన తోటి మాంస్ కోసం ఖర్చు పెడతారు బుద్ధుడి పుస్తకాలు ఆశ్రమ నిర్మాణం లాంటి వాటి కోసం ఆయన సాయపడతారు కానీ ఆయన చెప్పులు వేసుకోరు ఫోన్ కూడా అవసరం మేరకే వాడతారు నిరంతర ధ్యానం బుద్ధుడి బోధనలు ఇతర గొప్ప రచయిత పుస్తకాలు చదువుతూ కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు మైండ్ కంట్రోల్ నుంచి మెడిటేషన్ వరకు అన్నింటినీ ఆయన శిష్యులకు బోధిస్తారు ఎనిమిది భాషలు మాట్లాడటం చదవడం ఆయనకొచ్చు ప్రపంచంలో ఏ మూల నుంచి వచ్చినా సరే వారికి ఆ భాషలోనే మాట్లాడి బుద్ధుడి మార్గం చూపిస్తారాయన అలా కోట్ల ఆస్తులను వదిలేసి కుటుంబానికి దూరంగా అడవుల బ్రతుకుతున్నారు వెన్ పుట్టుకకు అర్థం తనకు తాను ఏంటనేది తెలుసుకునే ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన కోట్ల ఆస్తులు వదిలేసి మానసిక ప్రశాంతత జీవన విధానం ఉన్న ఏకైక మతం బౌద్ధ మతమని బలంగా నమ్మారు వెన్ అందుకే సన్యాసిగా మారాడని తండ్రి ఆనంద చెబుతూ ఉన్నారు మరి వెన్న గురించి మీ మాటల్లో ఏమైనా కమెంట్ చేస్తారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి